హాయ్, హలో, వెల్కమ్ టు హర్షితా శేఖర్. ఇవాళ నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, లాక్డౌన్ వచ్చింది కదా, ఇంట్లోనే అందరూ ఉండి ఎలా వంట చేసుకోవాలని చాలామంది హైరాణ పడతారండి. అలా హైరాణ పడకుండా నేను మీ అందరి కోసం ఒక మంచి చిట్కాలు, ఎలా వంట చేసుకోవాలి రోజు రోజుకి. మనం బయటికి వెళ్ళి సరుకులు కొంటాం కదా, అలా కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోలేము. తెచ్చుకున్నా కూడా విపరీతమైన రేట్లు ఉండే, వాటితో పాటుగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. గుంపులు గుంపులుగా వెళ్తే మళ్ళీ మనకి ఏమైనా కోవిడ్ వస్తుందేమో అనే భయం కూడా ఒకటి ఉంది. కాబట్టి మనం ఇంట్లో మనకి ఇంట్లో మాక్సిమం అన్నీ ఉంటాయి. కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, టమాటో, పెసర్లు, ఉల్వలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటితోనే మనం ఇంట్లోనే ఒక 10-15 రోజులకు సరిపోయేటట్టుగా వంట చేసుకొని తినొచ్చు. అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టంగా తినే వంటకాలండి అవి. అవి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. కందిపప్పు ఉంటుంది కదా ఇంట్లో, నార్మల్గా ఇంట్లో అందరికీ కందిపప్పు, పెసరపప్పు ఉంటుంది కాబట్టి కందిపప్పుని ఫస్ట్ వేయించుకొని పిండిచారు పెట్టుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కందిపప్పు వేయించుకొని పిండిచారు పెట్టుకుంటే మనం అది 2 పూటలు కూడా తింటామండి ఈజీగా. ఇంకొకటి ఏంటంటే, పెసరపప్పు కూడా వేయించుకొని పిండిచారు పెట్టుకోవచ్చు. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేయించుకొని పిండిచారు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్కి. దానికి కొంచెం పచ్చడి కానీ, లేకపోతే పుట్నాల పొడి కానీ, పల్లి పొడి, కొబ్బరి పొడి, పచ్చళ్ళు ఏవో ఒకటి ఇంట్లో ఉంటాయి కదా, అలా తిన్నా కూడా బాగుంటుంది. వేపుడు, బంగాళదుంప వేపుడు అనగానే నోరు ఊడుతుంది కదా, నాకు కూడా బంగాళదుంప వేపుడు అంటే చాలా ఇష్టం. నేను కూడా చాలా ఇష్టంగా తింటాను. బంగాళదుంప వేపుడు చేసినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అది అందరికీ ఇష్టమైన కర్రీ కాబట్టి. అలా చేసినప్పుడు మనం 2 పూటలుగా సరిపోయేటట్టు బంగాళదుంప వేపుడు చేసుకొని తినాలి. ఇంకా అలా కూడా పిల్లలు మాక్సిమం ఇష్టపడతారు. ఇష్టం లేదు అన్నప్పుడు దాంట్లోకి 2 ఉడియాలు వేయించి ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారు. ఇంకొకటి ఏంటంటే, పెరుగు ఉంటుందా, పెరుగుని పోపు పెట్టుకుని మనం 2 రోజులు తినొచ్చు ఈజీగా. ఎందుకంటే ఒకరోజు పెరుగుతో అన్నం తినొచ్చు, ఇంకొక రోజు పెరుగుతో మెంతికూర, దాంట్లో మెంతికూర వేసి కూడా మనం ఫ్రై చేసుకొని లేదా అన్నంలో నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా మనకు ఒక 1 to 2 డేస్ గడిచిపోతుంది. ఇలా కూడా అంటే మనకి ఇప్పుడున్న 15 డేస్ మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఇంట్లో. అది ఎవరు, మన పిల్లలు హస్బెండ్ అయితే అడ్జస్ట్ చేయలేరు. వైఫ్గా, ఒక తల్లిగా, ఒక భార్యగా అన్నీ మనమే చేసి పెట్టాలి కాబట్టి ఇలా మనకి బాగుంటుంది. మనం చేసి పెడతారు బయటికి వెళ్ళి కూరగాయల కోసం ఎగబడి అన్నీ తెచ్చుకొని అనవసరంగా లేనిపోని తంటాలు. ఎందుకంటే మనకి హ్యాపీగా ఇంట్లో ఉన్న సరుకులతోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు 10 to 15 డేస్ ఈజీగా. ఇంకొకటి ఏంటంటే, మా పిల్లలు తినరు, మా ఆయన తినడు, మా అత్తమ్మ తినదు, మా అయ్య తినడు, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. అలా చెప్పకుండా మనమే వాళ్ళని కొంచెం చెప్తూ ఉండాలి, ఇది ఇలా తింటే బాగుంటుంది, మన హెల్త్కి బాగుంటుంది, పెసర్లు తినాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కూడా లాగుంటుంది కాబట్టి ఇలా తింటే బాగుంటుంది అని అన్నీ మనమే నచ్చ చెప్పుకుంటూ తింటే, నచ్చ చెప్పుకుంటూ వాళ్ళకి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు, ఇంకొక మీరు హ్యాపీగా ఉంటారు. మధ్యతరగతి వాళ్ళం కదా, కాబట్టి పెద్దవాళ్లకు చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నపిల్లలకి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇలా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలైన సంగతి మర్చిపోయానండి, అదేంటంటే మన తెలుగువారి ఆడపడుచు వంటలు ఎవర్ గ్రీన్ అనమాట. అవేంటంటే కరివేపాకు పొడి, ఇంకొకటి ఏంటి, నువ్వుల పొడి, ఎండుమిర్చి పొడి, ఇవన్నీ చాలా ఎవర్గ్రీన్. దీంట్లో వేడివేడి అన్నంలోకి దీంట్లో నెయ్యి కానీ కాస్త నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మీరు కొత్త కొత్త రుచులు తినిపించినట్టుగా ఉంటుంది, వాళ్ళు కూడా తృప్తిగా భోజనం చేస్తారు. ఇలా మనం చేసామనుకోండి, ఒక 3 వారాల పాటు ఇంట్లో నుంచి కదలక్కర్లేదు అస్సలే. ఇంకొకటి ఏంటంటే, ఇలా చేయడం వల్ల పిల్లలకి కూడా బాగుంటుంది, ఇంకా పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. తర్వాత ఎలాగో అలాగా కొంచెం తగ్గిపోతుంది కదా, తగ్గిపోయినప్పుడు హ్యాపీగా మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఒక 10 to 15 డేస్కి మనకి ఏమేమి సరుకులు కావాలి, ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకోవచ్చు. ఇంట్లో ఇలాగో టమాటో, ఇంకొకటి చింతపండు ఎలాగో ఉంటుంది కదా, అలా ఏదో ఒకటి కంపల్సరీ ఉన్నప్పుడు చింతపండుతోని ఒకరోజు పులిహోర చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగానే తింటారు. పులిహోర అంటే మాక్సిమం పిల్లలందరూ ఇష్టంగానే తింటారు.
అలా కూడా చేసి పెట్టచ్చు. మన ప్రాణాలకన్నా ఏది ఎక్కువ కాదు కదా, కాబట్టి పిల్లలకి నచ్చజెప్పి తినిపించడంలో ఆ మజానే వేరుంటుంది. కాబట్టి మనమందరం పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చజెప్పి హ్యాపీగా తినిపించి ఫ్యామిలీతో అందరం హ్యాపీగా గడుపుదాం. అయ్యో మా పిల్లలు యాపిల్ తినలేదు, బనానా తినలేదు, వాళ్ళు బనానా తింటేనే బాగుంటారు, యాపిల్ తింటేనే బాగుంటారు, పైనాపిల్ కావాలి, మ్యాంగో కావాలి కావాలి అని పిల్లలు ఇలా అల్లరి చేస్తూనే ఉంటారు. కాబట్టి ఒక వారం 10 రోజులు యాపిల్ బనానా ఫ్రూట్స్ అలాంటివి తినకపోయినా ఏం కాదండి, ఎందుకంటే మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కదా. ఇప్పుడు ఒక 10 to 15 డేస్ తినకపోతే ఏం కాదు, ఏం టెన్షన్ పడకండి, మీరు ఏం వరీ అవ్వకండి, హ్యాపీగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద చిన్న బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ని గ్లో కూడా క్లిక్ చేయండి. బెల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.